సార్ మీకు కృష్ణ గారితో పరిచయం ఉంది, అందులో తెనాలి పక్కనే బుర్రిపాలెం. సో ఆయన చేసిన సినిమాలు కానివ్వండి లేకపోతే ఆయన ఎదురెళ్ళిన విధానం కానివ్వండి, అప్పట్లో నందమూరి తారక రామారావు గారు ఏఎన్ఆర్ గారు తప్పించి ఇక హీరోలు లేరు అనుకునే టైంలో మన గుంటూరు వాసి అందులో తెనాలికి సంబంధించిన వ్యక్తి ఈయన ఇన్ని సినిమాలు చేశారంటే మీరు రచయితగా కూడా ఉన్నారు, అసలు ఆయన గురించి మీ మాటల్లో. డేరింగ్ అండ్ డాషింగ్ హీరో, ఏకైక డేరింగ్ అండ్ డాషింగ్ హీరో టాలీవుడ్ లో కృష్ణ గారు ఒక్కడే. అంతేకాదు వెండి తెర మీద సాహసాలు చేసినటువంటి వ్యక్తి కూడా సూపర్ స్టార్ కృష్ణ గారే. సస్పెన్స్ థ్రిల్లింగ్లో ఆయన అంతటి జేమ్స్ బాండ్ ఇంతవరకు ఎవరు పట్టలా. సస్పెన్స్ అసలు ఆయన పిక్చర్ అంటేనే సస్పెన్స్ థ్రిల్లింగ్. అట్లాగే 300 చిత్రాలలో నటించినటువంటి మహానటుడు. తనకై తాను ఒక రూట్ ఏర్పాటు చేసుకుని సినీ ఫీల్డ్లో తనదైన రూట్. ఎవడు విమర్శిస్తున్నా, ఎవడు అడ్డు తిరిగినా, ఎవడు సహకరించకపోయినా అసలు పుట్టుకతోనే అతను సాహసవంతుడు. అందుకే 300 చిత్రాల్లో సహకరించపోయిన తనకై తాను పద్మాలయ స్టూడియో ఏర్పాటు చేసుకొని జగజ్జేగీయమానమైనటువంటి చిత్రాలు తీశాడు. ఉదాహరణకు మోసగాళ్ళకు మోసగాడు ఎవరు తీస్తారు, తను కాబట్టి తీశాడు తెలుగులో. అల్లూరి సీతారామరాజు ఎవరు తీస్తారు డేరింగ్గా, తను కాబట్టి తీశారు 70 mmలో. అంతేకాదు అసలు సిసలైన మాస్ హీరో స్టెప్స్ వేయటంలో కూడా కొత్త రకమైనటువంటి స్టెప్స్ క్రియేట్ చేశాడు. ఏఎన్ఆర్ స్టెప్స్ ఒక రకం అయితే ఎన్టీఆర్ స్టెప్స్ ఒక రకం అయితే ఈయనకైనటువంటి ఈయనవి స్టెప్స్ ఫాలో అయ్యేవాళ్ళు యూత్ అంతా కూడా. కావలసిన వారికి క్లాసికల్ హీరోగా కూడా ఆయన కొన్ని సినిమాలు, ఉదాహరణకు చీకటి వెలుగులు మొదలైనటువంటి సినిమాలు క్లాసికల్ హీరోగా యాక్ట్ చేసేవారు ఆయన. మరి ఫైటింగ్లు చేయటం లేక ఆయన తర్వాతనే ఫైటింగ్ మాస్టర్. అసలు ఆ ఫైటింగ్లో కూడా మనకి నవ్వు వస్తుంటుంది. చాలామంది ఫైటింగ్లు చేస్తుంటే ఒళ్ళు గగురు పడుతుంది, కానీ ఈయన ఫైటింగ్లు చేస్తుంటే ఒక్కొక్కసారి నవ్వు కూడా వచ్చేటటువంటి ఫైటింగ్లు చేసినటువంటి హీరో. అంతేకాకుండా సినీ పరిశ్రమలో ముఖ్యంగా అజాత శత్రువు, ఈయనలాంటి వారికి ఎంతోమంది శత్రువులు ఉండాలి ఈయన మనసుకు తగ్గట్టు, కానీ అంత సాహసం చేస్తూ కూడా సినీ పరిశ్రమని ఎప్పుడు కూడా శత్రుత్వం చూడలేదు. అందరూ ఆయన యొక్క సాహసాన్ని గౌరవించారు, మన్నించారు కూడా. అంతేకాదు పద్మాలయ సంస్థను స్థాపించటమే కాకుండా జన్మభూమి మరువుని జాతి పెట్ట తను పుట్టినటువంటి బుర్రిపాలెంకి అనేక పర్యాయాలు రాకపోయినా నేను ఆ ఊర్లో పుట్టాను, ఆ ఊర్లో తిరిగాను అనే ఆ జన్మభూమిని మరవకుండా తల్లి ఎక్కడే ఉండేది కనుక ఎన్నోసార్లు వచ్చినటువంటి సందర్భాలు. మరి ముఖ్యంగా పార్లమెంటేరియన్గా తను ఎన్ని సేవలు చేశారు, ఒక పార్లమెంట్ ఒక రాజకీయ రంగంలో కూడా ఆయన ఎన్నో సేవలు చేశారు. మరి సూపర్ స్టార్ కృష్ణ గారి ఆత్మకు శాంతి కలగాలని ముఖ్య విశేషించి ఒకే ఒక చిన్న పద్యం వారి మీద, ఎందుకంటే నేను పద్యప్రియుణ్ణి, ఆనాడు పద్యంతోనే నన్ను పద్మాలయ స్టూడియోలోకి ఆయన ఆహ్వానించారు. ఒక్క చిన్న పద్యం సెలవు తీసుకుంటారు. జన్మభూమిని మరువని జాతి బిడ్డ పార్లమెంటుకు గెలిచిన ప్రజల నేత బుర్రిపాలెము బుల్లోడు ముఖ్య నటుడు ఘనుడు హీరో మహేష్కు జనకుడతడు. 81 సంవత్సరాల పాటు ఈ భూమి మీద నివసించి 50 సంవత్సరాలు సినీ పరిశ్రమను శాసించి అశేష తెలుగు ప్రేక్షకుల్ని ఆనంద తరంగ డౌలికలలో ఓలలాడించినటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారు మీరు అర్ధంతరంగా భూమి నుండి దివికి ఎగటం అనేటటువంటిది అలాంటి అభిమానులు ఎంతో కలిచివేసింది. వారి ఆత్మకు చిరశాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటారు. సార్ అభిమానిగా ఉన్నారు మీరు ఈ రోజున, అంటే ఆయన అనారోగ్య కారణాలతో మృతి చెందినా కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులు సాధించారు ప్రపంచవ్యాప్తంగా సూపర్ స్టార్ కృష్ణ గారు అంటే అందరికీ తెలుసు. సో మీరేమంటారు ఒక అభిమానిగా ఈరోజు ఆయన పరమపదించడం గారు? సో బుర్రిపాలెం వాసి ఇక మీరు పక్కనే దగ్గరే ఉండొచ్చు, ఆయన గ్రామం గురించి కానీ లేదా ఆయన గురించి మీరు ఇన్స్పిరేషన్ పొందిన ఏమైనా ఉన్నాయా? అంటే ఇక ఊర్లో చిన్న చిన్న రోడ్లు స్కూళ్ళు అవి కట్టించారు సార్, పెద్దగా అబ్బాయి మహేష్ బాబు గారు ఊరే దత్తత తీసుకున్నారు, ఊరే దత్తత తీసుకున్నారు, మంచి పనులు చేశాడు.
సో ఆయన సినిమాలు మీకు ఏమంటే ఇష్టం సార్? ఏ ఏ సినిమా? ఆయన ప్రతి సినిమా ఇష్టమే సార్. వాళ్ళ బాబు కానీ ఆయన కానీ ప్రతి సినిమానే ఇష్టం. సో 300 పైచిలుకు సినిమాలు చేసి ఎంతో మంది సీనియర్ ఆర్టిస్టులతో కలిసి నటించిన సూపర్ స్టార్ కృష్ణ గారు ఇప్పటికీ కూడా ఆయన ఒక సూపర్ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నారంటే ఎంతో కష్టపడి ఉంటారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన పట్టుదలే ఆయన కృషి. ఆయన సో ఆయన అభిమానిగా ఆయన మరణాన్ని తట్టుకోలేకపోతున్నారు అంతే.